హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి December 31st నైట్ బ్లాగ్ అండి. సో అందరికీ ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. కొత్త సంవత్సరం అందరికీ అన్ని విధాలుగా మంచి జరగాలని కోరుకుందాం. అండ్ 31st అంటే ముగ్గులు స్టార్ట్ అయిపోతాయి కదా. సో మేము ఆ రోజు నైట్కి వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. అక్కడ ముగ్గేస్తున్నాం అన్నమాట ఇంటి బయట. సో వీడియో మొత్తం లెంత్ అయిపోతుంది కాబట్టి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. ముగ్గు ఎవరైనా నేర్చుకుంటారు కదా అని చెప్పేసి ముగ్గు మొత్తం యాడ్ చేశాను. ఎండింగ్ దాకా చూడండి, ముగ్గు ఎలా వేసాము ఎలా ఉందనేది చెప్పండి. సో చూసే వాళ్ళకి కూడా ముగ్గు నేర్చుకున్నట్లు ఉంటుంది కదా అని చెప్పేసి నేను ముగ్గు పూర్తిగా చుక్కలు పెట్టేంత వరకు, కలర్స్ మొత్తం వేసేంత వరకు నేను యాడ్ చేశాను. చూడండి, చాలా సింపుల్గా ఉంది ముగ్గు అయితే, బట్ కలర్స్ అన్నీ వేసిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో నేను వీడియో షూట్ చేయాలి కాబట్టి నేను ముగ్గు వేయలేదు. నెక్స్ట్ పండగకైతే ఖచ్చితంగా నేనే ముగ్గు వేస్తాను, నేనే కలర్ చేస్తాను. సో తప్పకుండా ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను. ప్రాక్టీస్ కూడా ఇప్పటి నుంచి చేసేస్తున్నాను. ముగ్గులు అయితే నాకు చాలా ఇష్టం అండి. కాకపోతే ముందు నుంచే ప్రాక్టీస్ చేసుకుంటూ ఒక బుక్లో అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటాను. ఈరోజు సడన్గా అనుకోకుండా వెళ్ళాం కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళే ఇస్తున్నారు. కొన్ని కొన్ని కలర్స్ యాడ్ చేస్తాను మధ్యలో అంతే నేను. సో అక్కడ మొత్తం చాలా హడావుడి ఉందండి మా సిస్టర్ ఇంటి సైడ్ అయితే. రామత్పూర్కి పోగానే అదొక కొత్త ఫీల్ అనమాట. పాత జ్ఞాపకాలు అన్నీ గుర్తు వస్తుంటాయి. చిన్నప్పటి నుంచి కూడా మొత్తం అక్కడే కాబట్టి చైల్డ్హుడ్ మొత్తం ముగ్గులు వేయడం, కలర్స్ వేయడం, న్యూ ఇయర్ కానివ్వండి, ఫెస్టివల్ కానివ్వండి, మొత్తం అక్కడే జరిగిందనమాట. చాలా చాలా బాగుంటుంది అక్కడికి పోతే. సో ముగ్గులు వేసిన తర్వాత అన్నీ సందులు అలా తిరిగేసి వస్తాము ఒకసారి, ఎందుకంటే ఎవరు ముగ్గు ఎలా వేశారు ఎలా ఉంది అనేది చూడడం అలవాటు అనమాట. ముగ్గు తర్వాత అలా ఒక రౌండ్ కొట్టేస్తాము, అన్నీ చూసి వస్తాం అనమాట. చాలా బాగుంటుందండి సరదాగా ముగ్గులు వేయడం. సో మధ్య మధ్యలో పిల్లలు ఇలా అలా తిరుగుతున్నారండి, షాడోస్ ఎక్కువ పడుతున్నాయి. మళ్ళీ కాపీ స్ట్రైక్స్ ఉన్నాయి కదా, మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టాల్సి వస్తుందని చెప్పేసి నేను మధ్య మధ్యలో స్కిప్ చేస్తున్నాను. చిన్నపిల్లలు కనిపించేదానికి లేదు ఈ ఛానల్లో అయితే. సో చూసారు కదా ఎంత మంచిగా రెడీ అయిపోతుందో. కొంచెం ఫాస్ట్ వర్క్ పెట్టేశాను, లెంత్ ఎక్కువ అయిపోతుంది అప్పటికే నేను చాలా చేశాను. స్లోగా పెట్టేసాము అనుకోండి, ఒక 10 to 15 minutes వరకు ఇదే ఓన్లీ ముగ్గే వచ్చేస్తుంది ఎక్కువగా. సో సెలబ్రేషన్స్ అయితే 31st నైట్కి అయితే ఎక్కువ ఏం చేయలేదండి, ఎందుకంటే మా పేరెంట్స్ ఇక్కడ లేరు ప్రస్తుతానికి. వాళ్ళు కూడా ఉంటే ఇంకా కొంచెం గ్రాండ్గా చేసుకున్నారని. సో వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి పండగకి వచ్చే ఛాన్స్ ఉంది, లేదంటే మేము అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి సింపుల్గా చేసుకున్నాం. అండ్ పిల్లలతో నైట్ ఎక్కడికి వెళ్ళేది లేదు. అండ్ ఇప్పుడున్న కరోనా సిచ్యువేషన్లో ఎక్కువ బయటకు కూడా వెళ్ళేదానికి లేదు కాబట్టి ఇంట్లోనే సరదాగా చేసేసుకున్నాం అనమాట. చిన్న చిన్న సింపుల్గా కుకింగ్ అండ్ కొన్ని పానీపూరి ఛాలెంజ్ ఇలాంటివన్నీ పెట్టుకున్నారు. చూడండి చాలామంది ఉన్నారు, బట్ నేను వాళ్ళందరినీ వీడియో తీయలేదు, జస్ట్ ఏమంటే కొన్ని కొన్ని షూట్ చేస్తాను అంతే. సో ఫైనల్గా ముగ్గు కలర్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. చూడండి ముగ్గు మనం ఎంత మంచిగా వేసినా ఫైనల్గా కలర్స్ వేసేదాన్ని బట్టి మంచి అందంగా కనిపిస్తుంది ముగ్గు. ఎప్పుడైనా మనం ముగ్గు స్టార్ట్ చేస్తాం కదా, చేసిన తర్వాత అంటే వైట్ ముగ్గు వేసిన తర్వాత కలర్స్ అన్నీ నింపిన తర్వాత మళ్ళీ పైన వైట్ అనేది ఒక లేయర్ సైడ్కి ఇచ్చాము అనుకోండి, అప్పుడు ఆ ముగ్గుకి మాకు కరెక్ట్ అందం వస్తుంది. వీళ్ళకి షూట్ చేయడం రాలేదండి, అందుకే నేను తీయాల్సి వచ్చింది. వాళ్ళు కానీ షూట్ చేస్తే ముగ్గు మొత్తం నేనే వేసేదాన్ని. బాగా షేక్ చేస్తున్నారు తీయమంటే, ఇలా అలా కదిలించేస్తున్నారు పాపం తెలియట్లేదు, అందుకని చెప్పేసి నేను కొంచెం ఓపిక చేసుకుని ఎక్కువసేపు పట్టినా కూడా ముగ్గు మొత్తం తీసాను. చూడండి ఎంత అందంగా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సైడ్కి ఇలా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి 20 పక్కన 0 తోసేసి 1 రాసేసారు అంతే. 2021 అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో నెక్స్ట్ మేము పానీపూరి రెడీ చేస్తున్నాం ఇంట్లోనే. ఈ చిప్స్ మనకి మెట్రోలో దొరుకుతాయి, అంటే మెట్రో షాపింగ్కి వెళ్ళినప్పుడు మేము తీసుకున్నాము. ప్యాకెట్ చాలా వస్తాయి అన్నమాట. మేము వెళ్ళినప్పుడు బై వన్ గెట్ వన్ ఆఫర్ పెట్టుండే, ట్రై చేద్దాం వస్తుందో లేదో అన్నట్టు తీసుకున్నాము. బట్ చాలా బాగా వచ్చాయి, ఎంత నీట్గా వచ్చాయో చూడండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క చిప్స్ యాడ్ చేసుకోవాలి. వేసిన తర్వాత ఏంటంటే మనం కలుపుతూనే ఉండాలి, లేకపోతే అది రాదు. మనం ఎలా వేస్తే చిప్స్ ఎట్లుంటాయి అట్లనే ఉండిపోతాయి. ఇలా కలుపుతూ ఉంటే నీట్గా అవి పొంగుతాయి అన్నమాట బాల్ లాగా. చూడండి ఎంత బాగున్నాయో రౌండ్గా, చాలా బాగా వచ్చాయి. ఇలా వస్తాయని అయితే నేను అనేది అనుకోలేదు, ట్రై చేసాము బట్ చాలా నీట్గా వచ్చాయి.
ఆ టైంలో అంటే దగ్గర దగ్గర 11:30 అవుతుంది. ఆ టైంలో మనకు బయట పానీపూరి తినే ఛాన్స్ లేదు కాబట్టి ఇంట్లోనే హ్యాపీగా రెడీ చేసాము మేము. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా చేసేసాము. అంటే అందరికీ కావాలి కదా ఫ్యామిలీ మొత్తానికి. ఇంట్లో దీనికి కావాల్సిన వాటర్ స్టఫింగ్ అంతా రెడీ చేసాము ఇంట్లోనే. చిప్స్ అయితే ఇలా ఉంటాయండి, ఒక ప్యాకెట్ ఇవి చాలా వచ్చాయి ఒక ప్యాకెట్కి. కొంచెం మందంగా ఉంటాయి, అప్పుడు మనకు అప్పమ్మడానికి కరెక్ట్గా ఉంటాయి కదా. చూడండి కాయిన్స్ లాగా ఉన్నాయి, 1 రూపీ కాయిన్స్ లాగా. సో నెక్స్ట్ ఇక్కడ మా సిస్టర్ వాటర్ చూపిస్తుంది, చాలా నీట్గా వచ్చింది తెలుసా. అసలు బయట కొంటే మనకి ఎంత టేస్ట్ ఉంటుందో సేమ్ అలాగే అనిపించింది. చాలా సింపుల్, చాలా ఈజీ కూడా ఇంట్లో రెడీ చేసుకోవడం. ప్రాసెస్ మొత్తం తీసాను బట్ నేనైతే యాడ్ చేయట్లేదు, నెక్స్ట్ టైం యాడ్ చేస్తాను లేకపోతే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఇక్కడ ఆనియన్స్లో కూడా మేము టమాటోస్, కొత్తిమీర ఇలా అన్నీ రెడీ చేసాము. పక్కన స్టఫింగ్ చూస్తారు కదా, అది ఆలు బటన్ రెండు కలిపి బాయిల్ చేసి పెట్టాము. అఫ్కోర్స్ ఆలు కానీ బటన్ కానీ ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది, మేము రెండు చేసాము. ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇలా రెడీ చేస్తాము మేము. అర్ధరాత్రి పానీపూరి మేమే తింటున్నామేమో, చాలా ఏమీగా ఉంది తెలుసా. ట్యాంక్ బండ్ దగ్గర మనం ఎప్పుడైనా మిడ్ నైట్ పోతే అక్కడ దొరుకుతుంది, తర్వాత మేమే రెడీ చేస్తాం ఈ టైంలో. నెక్స్ట్ ఇక్కడ కేక్ కటింగ్ అన్నమాట. కేక్ కటింగ్ యాక్చువల్లీ నేనైతే చెయ్యను ఇక్కడ, ఎందుకు అంటే అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము చేస్తాం. ఎందుకంటే మా డాడీ బర్త్డే 1 జనవరి, సో 31st నైట్ కట్ చేయడం అలవాటు అన్నమాట. సో నేను ఇంట్లో అయితే కట్ చేయను, అందుకని మా సిస్టర్ ఇంట్లో ఇక్కడ కట్ చేస్తున్నాము. సో వీడియో కాల్ చేసి మా ఫాదర్కి చూపించుకుంటే ఇక్కడ మేము కేక్ కటింగ్ చేసి విష్ చేస్తున్నాము. అమ్మ నాన్న వీడియో కాల్ చేస్తారు కదా, వాళ్ళకి చూపించుకుంటూ విష్ చేస్తూ కట్ చేస్తాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇది వచ్చేసి పైనాపిల్ కేక్ అండి. పైన స్టఫింగ్ మాత్రం మ్యాంగో ఫ్లేవర్తో ఇచ్చారు, చాలా టేస్టీగా ఉంది కేక్ అయితే. కూల్ కేక్ చాలా చాలా టేస్టీగా ఉంది. సో కేక్ నేనైతే ఎక్కువ తిన్నండి, అసలు కేక్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు, జస్ట్ ఒక పీస్ అంతే నాన్న కోసం. స్వీట్ అంటే నాకు ఎక్కువ ఇష్టం ఉండదు. సో కేక్ కటింగ్ అయిపోయింది, తర్వాత మ్యూజిక్ ఇది అని చెప్పి చాలా టైం పట్టింది. తర్వాత ఇంకా డిన్నర్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 1:30 అయిపోయినట్టుంది. తర్వాత ఇక్కడ చికెన్ బిర్యానీ రెడీ చేస్తున్నాను మా ఫ్యామిలీ కోసం. చికెన్ బిర్యానీ రెడీ చేస్తున్నాను, అది కొద్దిగా చేశాను అంతే. ఎందుకంటే పక్కన మళ్ళీ బగార్ రైస్, మళ్ళీ వేరే కర్రీస్ చాలా ఉన్నాయి. పిల్లల వరకు నేను ఇక్కడ రెడీ చేస్తున్నాను చికెన్ బిర్యానీ అంతే. సో అదనమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా అనిపిస్తుంది అనేది. కొత్తగా ఎవరైనా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక మంచి ఇంట్రెస్టింగ్ ఉండేతో మళ్ళీ కలుద్దామండి. అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. We'll cut.